తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మే 6వ తేదీన మొదలైన ఇంటర్మీడియట్ పరీక్షలు మే 24న ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత అంటే దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఇంటర్ సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేసుకున్న సందర్భంలో సంతోషంగా ఉంది. గత 2 సంవత్సరాల కరోనా సందర్భంలో విద్యాశాఖ సంబంధించి ఏ విధంగా ఇబ్బంది పడ్డాం అనేది ప్రపంచవ్యాప్తంగా మనం చూసిన సందర్భం. అన్నిటిలో ఇంటర్మీడియట్ విద్య అనేది చాలా ప్రధానం. విద్యార్థికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటి ఈ దీని గురించి అందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో ఈరోజు మనం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేసుకోబోతా ఉన్నాం. దాదాపుగా లాస్ట్ ఇయర్ కూడా స్టార్ట్ చేస్తున్నప్పుడు జూన్లో క్లాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్న సందర్భంలో కూడా అంతకుముందు మనమందరం కూడా ఫిజికల్గా క్లాసెస్ స్టార్ట్ చేయలేని సందర్భంలో ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేయడంలో ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించిన ప్రతి అధికారి కానీ లెక్చరర్స్ కానీ భాగస్వామ్యమయ్యి పిల్లలకు విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు కూడా టీసెట్ ద్వారా కానీ దూరదర్శన్ ద్వారా కానీ గ్రూప్స్ ఫామ్ చేయడం కానీ వెబ్సైట్లో బుక్స్ పెట్టడం కానీ సబ్జెక్ట్స్ పెట్టడం కానీ ఇవన్నిటి ద్వారా పిల్లల్ని ఆ రోజు మనము విద్యకు నష్టం కలగకుండా చేసే ప్రయత్నం చేయడం జరిగింది. లాస్ట్ జూన్లో మనం క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా కరోనా సందర్భంలో సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా సిలబస్ పూర్తి చేసుకునే సందర్భంలో పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో ప్రతి సబ్జెక్ట్లో కూడా 70% వరకు మాత్రమే మనము తీసుకోవడం జరిగింది. 70% సిలబస్ను మాత్రమే తీసుకోవడం జరిగింది. దాంతోపాటు బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ని కూడా మనము ఇవ్వడం జరిగింది. ఈవెన్ మోడల్ స్కూల్స్ సంబంధించి కేజీవీపీ అన్నిటి కూడా ఇవ్వడం జరిగింది విద్యార్థులకి. దాంతోపాటు యూట్యూబ్ ఛానల్లో కూడా అందుబాటులో ఉంచున్నాము. పిల్లలకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ప్రెజర్కి లోన్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఉన్న స్టూడెంట్సే ప్రెజర్కి లోన్ అవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి కళాశాలలో ఒక కౌన్సిలర్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్రంలో ఉన్న 2,500 కాలేజీలలో కౌన్సిలర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు ఒత్తిడి కానీ ఆందోళన భయం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. వాళ్ళకు ఒక గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఒక టోల్ ఫ్రీ నెంబర్తో సైకలాజికల్గా సైకలాజిస్ట్లను క్లినిక్ సైకలాజిస్ట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇది ఇట్లాగే ఈ టోల్ ఫ్రీ నెంబర్ మన బోర్డులో ఉంటుందని కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఒక చిన్న ఛాలెంజ్ మనకు ఎదురయ్యింది. ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత జేఈ మెయిన్స్ సంబంధించిన డేట్స్ రావడంతో డేట్స్ కూడా మారడంతో కూడా పిల్లలు కొంత ఇబ్బంది పడ్డ సందర్భం టెన్షన్ పడ్డ సందర్భం కూడా చూస్తున్నాం. దాంట్లో కొంత మార్పు జరిగినా కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడం అవన్నీ కూడా ఈరోజు పీస్ఫుల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడమే కాకుండా స్పాట్ వాల్యుయేషన్ కానీ వాల్యుయేషన్ చేయడంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సిజీజీ రూపొందించిన సాఫ్ట్వేర్ని ప్రయోగించి ఫలితాలను కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఈ పరీక్షలకి ప్రశాంతంగా నిర్వహించేందుకు పనిచేసిన అధ్యాపకులు కానివ్వండి, బోర్డు సిబ్బందికి, మిగతా శాఖ అధికారులందరూ కూడా హెల్ప్ చేస్తున్న అందరు అధికారులకు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న సందర్భంలో పాస్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 ఆగస్టు నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా కండక్ట్ చేయాలని బోర్డుని ఆదేశించడం జరిగింది. 1 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా నిర్వహించబడతాయి. 30th నుండి వాళ్ళకు ఫీజు కట్టుకోవడానికి 30th నుండి కూడా టైం ఇవ్వడం జరిగింది. వాళ్ళకు వచ్చిన మార్క్స్తో సంతృప్తి చెందని పరిస్థితుల్లో రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ ఇది కూడా 30th నుండి అవకాశం కల్పిస్తుందని కూడా మనవి చేస్తూ ఉన్నాను. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9,28,262 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. 1st ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి దాదాపుగా 5,90,327 మంది ఈరోజు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. 1st ఇయర్ సెకండ్ ఇయర్ పరంగా చూసుకుంటే 1st ఇయర్లో 4,64,892 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే దీంట్లో 2,94,378 మంది పాస్ కావడం జరిగింది. దాంట్లో ఏ గ్రేడ్ సాధించిన వాళ్ళు 1,93,925 మంది, బి గ్రేడ్ సాధించిన వాళ్ళు 63,501 మంది. మొత్తం 1st ఇయర్లో 63.32% పాస్ కావడం జరిగింది.
ఫస్ట్ ఇయర్ లో ఒకసారి చూస్తున్నప్పుడు అమ్మాయిల అబ్బాయిలు ఎంత పర్సంటేజ్ ఉందని చూస్తున్న సందర్భంలో కూడా మొత్తం అమ్మాయిలు దీంట్లో 233210 మంది అమ్మాయిలు అటెండ్ కావడం జరిగింది 168692 మంది పాస్ కావడం జరిగింది అంటే 72.33% ఫస్ట్ ఇయర్ లో అమ్మాయిలు అదే నా అబ్బాయిలు 231682 మంది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తే 125686 మంది అబ్బాయిలు పాస్ కావడం జరిగింది అంటే 54.20% అబ్బాయిలు ఫస్ట్ ఇయర్ లో పాస్ కావడం జరిగింది జిల్లాల వారీగా చూసుకున్నా కూడా ఫస్ట్ ఫేజ్ లో మెడ్చల్ ఫస్ట్ ఇయర్ లేదు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ ఫేజ్ లో మెడ్చల్ 76% సెకండ్ ఫేజ్ లో అన్నకొండ 74% పాస్ కావడం జరిగింది ఇంకా రెండో సంవత్సరానికి వస్తే మొత్తం 463370 మంది స్టూడెంట్స్ ఈ రోజు ఎగ్జామ్ రాస్తే 295949 మంది స్టూడెంట్స్ పాస్ కావడం జరిగింది దాంట్లో ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థులు 159422 మంది విద్యార్థులు బి గ్రేడ్ సాధించిన వాళ్ళు 82481 మంది విద్యార్థులు బి గ్రేడ్ సాధించడం జరిగింది ఓవరాల్ గా 67.82% ఈ రోజు విద్యార్థులు సాధించున్నారు దీంట్లో అమ్మాయిల అబ్బాయిల వారిగా కూడా డివైడ్ చేసిన మొత్తం అమ్మాయిల సెకండ్ ఇయర్ లో 216389 మంది అమ్మాయిలు అటెండ్ కావడం జరిగింది దాంట్లో 164172 మంది పాస్ కావడం జరిగింది అంటే 75.86% అమ్మాయిలు సెకండ్ ఇయర్ లో పాస్ కావడం జరిగింది అట్లాగే అబ్బాయిల వరకు వచ్చేసరికి 219981 మంది అబ్బాయిలు అటెండ్ అవుతే 132777 మంది అబ్బాయిలు పాస్ కావడం జరిగింది అంటే ఓవరాల్ గా 60% అబ్బాయిలు సెకండ్ ఇయర్ లో కూడా పాస్ కావడం జరిగింది దీంట్లో ఫస్ట్ ఫేజ్ లో మెడ్చల్ 78% ఫస్ట్ ఫేజ్ లో మెడ్చల్ ఉంది సెకండ్ ఫేజ్ లో కుమరంబి మాసిఫాబాద్ 78% దీంట్లో సాధించడం జరిగింది ఈరోజు విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను పాస్ అయిన వాళ్ళందరూ వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ కెరీర్ని డిసైడ్ చేసుకొని మంచి విజయాలను సాధించి భవిష్యత్తులో మంచి ఉన్నత అవకాశాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మిస్ అయిన వాళ్ళు కూడా ఇమీడియట్ గా 30th నుండి మనం ఫీస్ కట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఫీస్ కట్టేసి ఇమీడియట్ గా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఆగస్ట్ 1st నుండి స్టార్ట్ చేస్తాం ఆగస్ట్ 2 వరకు రిజల్ట్స్ కూడా ఇచ్చేటట్టు బోర్డు కూడా డిసైడ్ చేస్తున్నారు కాబట్టి సో వీలైనంత తొందరలో అవి కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా మరొకసారి అభినందిస్తూ ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ వీలైనంత తొందరలో వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసి ఫస్ట్ నుండి వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం మరొకసారి తెలియజేస్తూ విజయం సాధించిన ఈరోజు సక్సెస్ అయి పాస్ అయిన అందరినీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ ఈ ఫలితాలను ప్రకటించడంలో ప్రధాన పాత్ర పోషించిన అందరినీ కూడా మరొకసారి మనస్ఫూర్తి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇంకొకటి కూడా అంటే జనగా గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ సంబంధించి కూడా కొంత డేటా తీస్తూ